పెద్దలు గాదే ఎన్నారెడ్డి గారికి, పాశం యాదగిరి గారికి, సోదరులు తెలంగాణ విఠల్ గారికి ఈ సమావేశానికి హాజరైన ఉద్యమకారులు శ్రీశైల్ రెడ్డి గారికి, మా తుల ఉమ్మక్క గారికి, నాకానన్న ఇప్పుడే ఎందుకో మళ్ళీ అంటే 10 ఏళ్ళ తర్వాత కూడా ఆంధ్ర గురించి ఈ దుస్థితి వస్తుంది, మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుందని నేను కలలు కూడా అనుకోలే. 10 సంవత్సరాలు కూడా తెలంగాణ వైపు చూడాలన్నా, తెలంగాణ గురించి మాట్లాడాలన్నా భయపడ్డ చంద్రబాబు నాయుడు మొన్న అక్కడ గెలవంగానంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటలేడు, నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అనుకోని ఆ రోజు వచ్చే రోజు ఇక్కడ దారి పొడుగున కూడా మొత్తం ఎల్లో, హైదరాబాద్ అంతా ఎల్లో పచ్చరంగ చూస్తా అంటే నిజంగా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనం ఏదైతే కోరుకొని, ఏదైతే వద్దు అనుకున్నామో, ఏదైతే మన పాలన మనం అనుకొని తరిమేసినామో, ఆంధ్ర వాళ్ళని తరిమేసి మన రాష్ట్రం మనం తెచ్చుకున్నామని మనం తృప్తిగా ఉన్నామో, ఎందుకంటే మన వాళ్ళు మనం తప్పు చేస్తే మనం సర్దిద్దుకుంటాం, మనం పోరాటం చేస్తాం, మనం పాలించుకుంటాం. ఏదైతే మనం వద్దనుకున్నామో మళ్ళీ వాళ్ళే వచ్చి ఈరోజు విభజన చట్టం అనే ఒక మీద పదం మాత్రమే, అది లోపల జరిగేదంతా వేరే. ఎందుకంటే ఆయన శిష్యుడు ఉన్నాడు ఇక్కడ, ఎందుకంటే ఆయన కాళ్ళ దగ్గర ఆయన చెప్పినట్టు వినే శిష్యుడు ఉన్నాడు. ఆయన భుజాల మీద ఒక రైఫిల్ పెట్టి, రైఫిల్ రెడ్డి, ఆయన పేరే రైఫిల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద రైఫిల్ ఎగబెట్టిన ఆ రైఫిల్ రెడ్డి అలా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మన అందరికీ సిగ్గు అనిపిస్తుంది. మన ఉద్యమకారులకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులే అందరం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం కూడా ఈరోజు ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉద్యమకారులకు ఏదైతే చేస్తా అన్నాడో ఇప్పటి వరకు ఆ మాట తీయలేదు, తెలంగాణ ఉద్యమకారులను పిలిచి మాట్లాడలేదు. అది పోగా ప్రజలకు ఏదైతే మాయమాటలు చెప్పి ఏదైతే హామీలు ఇచ్చిండో అవి చేయకపోగా ఓన్లీ చంద్రబాబు నాయుడు మాట మీద ఈరోజు కమ్మ వాళ్ళ మీటింగ్లో మొన్న ఆయన స్పీచ్ చూస్తా అంటే నేను అట్లనే బిత్తరపోయినా. ఆయన ఓన్లీ తెలంగాణ ముఖ్యమంత్రి, కమ్మ వాళ్ళకు ముఖ్యమంత్రి, ఇదేంటి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ ఇద్దరు గురు శిష్యులు కలిసి తెలంగాణను ఏం చేస్తారు, మనకి ఈ దుస్థితి ఎందుకు అని. ఎందుకంటే ఈరోజు నిజంగా కూడా ఈ సమావేశానికి నేను ఈ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్స్ అసలు అటెండ్ కాను, అక్క చెప్పంగానే నేను వచ్చిన. ఎందుకంటే మళ్ళీ ఆ దుస్థితి వచ్చింది, మళ్ళీ మనం కొట్లాడాలి, మళ్ళీ మనం ఉద్యమం చేయాలి, మళ్ళీ మనకు ఎంతో పోరాటం ఉన్నది. మీకు అందరికి, పెద్దలందరికి కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు అన్ని డిస్టిక్లలో కూడా అన్ని రంగాలకు మనకు అప్పుడప్పుడు ఇవి చేసి దీన్ని చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉన్నది. ఉద్యమ రోజులు, మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే ఏది ఏ ఒక్కటి కాకుండా రేవంత్ రెడ్డి ఓన్లీ కక్ష సాధింపు, కక్ష సాధింపు, గురువు చెప్పిన మాటలు వినడానికి. ఏదైతే మనము ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పు అని చెప్పిండో, ఏదైతే మన ధర్నా చౌక్ తీసినప్పుడు ఏదైతే వాగిండో, ఏదైతే మాట్లాడిండో, ఒక ధర్నా చౌక్ తీసేసి ధర్నాలే లేకుండా చేసిన 10 ఏళ్ళు ఇప్పుడు ఎక్కడ ధర్నా చేసినా కూడా కొట్టుకుంటూ లోపడేస్తున్నారు, ఇట్లా కూర్చోగానే అట్లా లోపడేస్తున్నారు. ఆ దుస్థితి ఈరోజు మనకు వచ్చింది, ఉద్యమం చేయకుండా ఇది వచ్చిందంటే అడుగు అడుగున ఇలా విద్యార్థులు, రైతులు, మహిళలు, అత్యాచారాలు ఎక్కడ చూడు, మొత్తం క్రైమ్ క్రైమ్ క్రైమ్, తెలంగాణ అంతా క్రైమ్ పెరిగిపోయింది. ఆయన ఏమైందో ఊ అంటే ఢిల్లీకి, ఢిల్లీకి ఇప్పటికీ 18 సార్లు 20 సార్లు పోయినట్టున్నాడు దాదాపుగా. ఓన్లీ ఢిల్లీకి ఢిల్లీకి డబ్బులు మోయడానికి, చంద్రబాబు మాట వినడానికి కక్ష సాధింపు. రోజుకొకటి ఆ ప్రభుత్వం చేసింది, పోయిన ప్రభుత్వం చేసిందని చెప్పుడు మాటలు నిలబెట్టుడు తప్ప ఏం చేస్తలేడు. కాబట్టి ఈరోజు నేను అందరినీ ఇక్కడ ఉన్న పెద్దలను అందరినీ ఈరోజు నేను కోరేది ఒకటే అన్న, మీ అందరితోని సోదరునికి అందరికి చెప్తున్నా, మేము మీ పోరాటంలో మేము కూడా భాగమవుతాం. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా మేము అక్కతో సహా తులవుమ్మక్కతో తోడుగా నేను అప్పుడు ఉంటే, నేను ఇప్పుడు కూడా మీ అందరితో ఉంటా. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవసరం ఇక్కడ చాలా ఉన్నది. ఇట్లనే మనం అందరం చూసుకుంటూ పోతా అంటే మాత్రం ఇంకా చాలా అనర్థాలు జరుగుతాయి. ఈరోజు మనం తెలంగాణలో ఉన్నామా, ఆంధ్రలో ఉన్నామా, ఎక్కడున్నామా అనేది అర్థమైతే లేదు. ఇక్కడ తెలంగాణ అనేది తెచ్చుకున్న సంతోషం ఈ 10 ఏళ్ళు అనేది ఎక్కడ మాయమైంది అర్థమైతే లేదు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉద్యమం చేస్తాం. మీ ఉద్యమంలో మాతో పాటుగా చాలామంది ఉద్యమకారులు, మా మహిళా మనులు కూడా మీతో పాటుగా అందరు నడిచొస్తారని కోరుకుంటున్నా.